यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार मन चक्कनी अन्नमय कीर्तनानि पाडुकुंटुन्नामंडि अंतयु नीवे हरिपुंडरीकाक्ष चंतनापु नीवे श्री रघुराम एमी चक्कनी साहित्यमंडि ఈ పాట హిందోళ రాగంలో ఉందండి. హిందోళ రాగం జన్య రాగం. ఇది 20వ జనక రాగం నట భైరవి రాగం నుండి పుట్టినది. హిందోళ యొక్క మూర్ఛన, మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ అండి. ఆరోహణ సగమ దైనీస, అవరోహణ సానీద మాగస. ఆరోహణలో రీప అని రెండు స్వరాలు తీసేసాం, ఇంకా ఐదు ఉంటాయి ఆరోహణలో. అవరోహణలో కూడా పారి అని రెండు స్వరాలు తీసాం, ఐదు ఉంటాయండి. సో ఇది ఔడవ ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము, అదే మన హిందోళ రాగము. హిందోళ రాగం యొక్క స్వరస్థానములు స షడ్జము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. దీన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారండి. గీత రచయిత శ్రీ అన్నమాచార్యులు. తాళం చతురస్ర జాతి త్రిపుట తాళము అంటే ఆది తాళము. గతి అంటే నడక చతురస్ర గతి, కిట్టత్తక్క అని నడుస్తుందండి. శృతి నేను ఒకటిన్నర శృతిలో పాడుతున్నానండి. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం వాళ్ళ స్కేల్స్ అంటారు కదా, సి సి షార్ప్. సి అంటే ఒకటవ శృతి, సి షార్ప్ అంటే ఒకటిన్నర శృతి అండి. నేను పాడేది సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు. ఈ పాట మూడు అక్షరములు జాగాతో ప్రారంభమవుతుంది, అంటే మూడు అక్షరములు వదిలి పాట ముందే తాళం ప్రారంభమవుతుంది, తర్వాత పాట ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం పల్లవి పాడుకుందామండి. సగమ దని సానిద మగస, సగమ దని సానిద మగస. అంతయు నీవే హరిపుండరీకాక్ష, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. ఇప్పుడు ఫస్ట్ చరణం పాడుకుందామండి. కులములు నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధే. కులములు నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధే. తలపులు నీవే ధరణిధరా, తలపులు నీవే ధరణిధరానా. నెలవులు నీవే నీరజనాభా, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష.
ద్రాక్ష. ఇప్పుడు రెండవ చరణం పాడుకుందామండి. తనువులు నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదనా. తనువులు నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడానా. వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరిపుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష. ఇప్పుడు లాస్ట్ చరణం, మూడో చరణం పాడుకుందామండి. పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా. నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే. అంతయు నీవే హరిపుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష. థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి సాహిత్యం అన్నమయ్య గారి కాలం నుంచి వచ్చిందంటే అది ఆ స్వామి, ఆ ఏడుగొండల స్వామి అనుగ్రహమే. వారంతా కారణ జన్మలు. ఆ అంశతో పుడతారు, మళ్ళా ఆ అంశతో వెళ్ళిపోతారు. మనకి ఎన్నో సంపదలను ఇచ్చి చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి. అలాగే మీ అందరికీ కూడా నా వీడియోలు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. అలాగే నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో వస్తాను. మీ ముందుకి మీ వాచస్పతి. నమస్తే.